हाय फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल रेनबो ऑल इन वन क्रिएशंस। फ्रेंड्स, इवाल मन रेनबो ऑल इन वन क्रिएशंस लो नेनु मीकु एं चूपिंचबोतुन्नानंटे नेचुरल वे लो मन ऑक्सीजन लेवल्स नी अंड लंग कैपेसिटी नी एला पेंचुकोवालनेदी इवाल मनं चूसेद्दां। सो ई रोजु परिस्थिति चूस्तुन्नारु, ऑक्सीजन सिलिंडर्स लेक अंड हास्पिटल्स लो करोना पेशेंट्स पडुतुन्न इब्बंदी चूस्तुन्नारु कदा। करोना पॉजिटिव उन्ना नेगेटिव उन्ना मन की चिन्न रेमेडी तो मन ऑक्सीजन लेवल्स नी एंत वरकु पेंचुकोवच्चो इवाल मनं चूसेद्दां। अंड दीनिकोचेसी मन इंट्लो उन्ना चिन्न चिन्न ऐटम्स तोने मन नेचुरल वे लो मन ऑक्सीजन लेवल्स नी पेंचुकोवच्चु। सो इवाल्टी वीडियो अयिते मन रेनबो ऑल इन वन क्रिएशंस लो इदे। सो लेट्स स्टार्ट अवर वीडियो। अंतकंटे मुंदु मीरु ना वीडियो गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक शेयर अंड सब्सक्राइब माय चैनल अंड राइट साइड लो उन्न बेल ऐकान गनुक क्लिक चेसिनट्लयिते ना वीडियोस मीकु नोटिफिकेशन्स वस्तुंदि। अंड ई वीडियो गनुक मीकु यूजफुल अयिनट्लयिते मी फ्रेंड्सकु कूडा शेयर चेयंडि। सो इप्पुडैते वीडियो स्टार्ट चेसेद्दां। సో ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చేసి జనరల్గా లడక్ కానీ మన తీర్థయాత్రకి వెళ్తుంటారు కదా, బద్రీనాథ్ కేదారినాథ్, ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు మన వాళ్ళు ఇది యూజ్ చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా ఇది అంబులెన్స్లో కూడా అవైలబిలిటీలో ఉంచుతారు, ఇన్ కేస్ ఆక్సిజన్ సరిపోకపోతే వాళ్ళకి ఇది ప్రొవైడ్ చేస్తారనమాట. ఒకవేళ ఇది చేయడానికి ఇబ్బంది అనుకున్న వాళ్ళు దివ్యధార అనే పేరుతో ఆయుర్వేదిక్ షాప్స్ లో కానీ లేదు పతాంజలి స్టోర్స్ లో కానీ ఇవి మనకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇది మనం నేచురల్ గా ప్రిపేర్ చేసుకుంటే బెటర్, ఇన్ కేస్ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళకి ఇలా రెడీమేడ్ గా కూడా దొరుకుతుంటాయి. సో దీనికి ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఏంటో చూసేద్దాం, ఎలా చేయాలో చూసేసి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దివ్యధార ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 5 or 6 లవంగాలు తీసుకోవాలి అండ్ వాము వాము ఉంటుంది కదా మనం మురుకులకి వాటికి యూస్ చేస్తాం కదా. సో ఆ వాము అండ్ గడ్డ కర్పూరము, సో ఈ మూడింటిని తీసుకొని ఒక తెల్లటి పట్టపై పెట్టేసుకోవాలి. సో ఈ మూడింటిని కలిపి మనం ఇలా వైట్ క్లాత్లో ఫోల్డ్ చేసేసుకోవాలి. ఒకవైపు నుంచి ఫోల్డ్ చేసుకొని నీట్గా దాన్ని రౌండ్గా చేసుకోవాలన్నమాట, ఒక మూట కట్టే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని థ్రెడ్తో టైట్ చేసుకోవచ్చు. సో దీన్ని వచ్చేసి బాగా గట్టిగా పెట్టి దంచాలన్నమాట. సో దీనిలో ఉన్న వాము అండ్ లవంగం కచపచాగా నలిగి ఆ స్మెల్ అనేది మనకి బయటికి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో బాగా గట్టిగా దంచి ఇట్లా థ్రెడ్తో బాగా టైట్గా నాట్స్ వేసేసుకుని ఇట్లా కంటైనర్స్, చిన్న బాక్సెస్ ఏదైనా క్యారీ చేసే విధంగా, బ్యాగ్స్లో పెట్టుకోవడానికి కానీ లేదు పాకెట్లో క్యారీ చేసే విధంగా మనం ఒక చిన్న కంటైనర్ కానీ జిప్ బ్యాగ్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సో మనకి మాస్కులు పెట్టుకొని కొంచెం బ్రీతింగ్ అనేది ఇష్యూ అవుతుంది కదా. సో అట్లాంటి టైంలో కానీ లేదు మనకి ఏదైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్లు అనిపిస్తే మనం దీన్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ మీకు తగ్గినట్లు అనిపించకపోయినా కూడా దీన్ని యూస్ చేయడం వల్ల లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో కాబట్టి దీన్ని హ్యాపీగా యూస్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి 15-20 టైమ్స్ ఇట్లా పీల్చినట్లయితే మనకు 99% ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి అన్నమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎవరైనా కరోనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. సో ఇవాల్టి వీడియో అయితే ఇది, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటుంది రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అంతవరకు బాయ్ బాయ్.